ప్రేక్షకులకి అభినందనలు. మనం ఇప్పుడు హిందూ మతం గురించి కొంత తెలుసుకుంటున్నాం. శాస్త్రీయంగా తెలుసుకునే ప్రక్రియలో గడిచిన ఎపిసోడ్స్లో మన సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు కొన్ని తెలుసుకున్నాం. సిద్ధాంతానికి సంబంధించినవి అంటే మన మూల గ్రంథాల్లో, అంటే ఉపనిషత్తులు లాంటి గ్రంథాల్లో పరమాత్మను ఏ విధంగా నిర్వచించారు, అంటే డిఫైన్ చేశారు, ఇలాంటి విషయాలు కొన్ని సిద్ధాంతానికి సంబంధించినవి తెలుసుకున్నాం. అది తెలుసుకున్న తర్వాత మన పుస్తకాల గురించి మనకు కొంత అవగాహన కావాలి. ఎందుకంటే నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా మనకు అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, వేలాది పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఏవి ముఖ్యమైనటువంటివి, ఏవి ముఖ్యం కానటువంటివి? ముఖ్యమైనటువంటివి అంటే మన సిద్ధాంతానికి సంబంధించినటువంటివి ముఖ్యమైనవి. దానిపైన వచ్చినటువంటి వివరణలు, దానిపైన సిద్ధాంతంలో చెప్పినటువంటి విషయాన్ని ఇంకేదో కథ రూపంలోనో మరొక రూపంలోనో ఇంకొద్దిగా ప్రజలకు అందేట్టుగా అర్థమయ్యేట్టుగా చెప్పినటువంటి గ్రంథాలు సెకండరీ బుక్స్ అంటాము. సో ఆ విధంగా ప్రైమరీ బుక్స్ అనే దాని గురించి గత ఎపిసోడ్లో చెప్పాం. గత రెండు ఎపిసోడ్స్లో చెప్పింది ఏమిటంటే ముఖ్యంగా ఉపనిషత్తులు అనేటువంటివి మన ప్రైమరీ గ్రంథాలని, తర్వాత ఆ ఉపనిషత్తుల తర్వాతలో ఉన్నటువంటి వాక్యాలను అన్నింటినీ ఒక చోటికి తీసుకొని వచ్చి వాటిలో ఒక యూనిటీ ఆఫ్ థాట్, ఇవన్నీ కూడా ఒకే అంశాన్ని ఒకే పద్ధతిలో చెబుతున్నాయి అనేటువంటి విషయం ఏకవాక్యత అంటారు. దాన్ని గురించి చెప్పినటువంటి అనదర్ బుక్, చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం అది, బ్రహ్మసూత్రాలు అనేటువంటిది. సో వాటి గురించి జస్ట్ పరిచయం చేశాను. బ్రహ్మసూత్రాల్లో ఏముంది అనేది జస్ట్ చాలా స్థూలంగా పరిచయం చేశాను. అలాగే ఉపనిషత్తులు అంటే ఏమిటి, బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి అనేది గడిచిన ఎపిసోడ్స్లో చూశాం. ప్రస్తుతం అలాగే నెక్స్ట్ థింగ్ ఏమిటంటే భగవద్గీత. మనకు గత ఎపిసోడ్లో ఒక పదం చెప్పాను. ఆ పదం ఏంటంటే ప్రస్థానత్రయము అనే పదాన్ని వాడాను. ప్రస్థానత్రయం అంటే త్రీ పాత్స్ అన్నమాట. ప్రస్థానం అంటే పాత్, త్రయం అంటే త్రీ. ప్రస్థానత్రయం, ఈ త్రీ పాత్స్ ఏమిటి? మనకు మన సిద్ధాంతంలో మన పరమాత్మను తెలుసుకోవడానికి మూడు రకాలైనటువంటి గ్రంథాలు ముఖ్యంగా ఉన్నాయి. ఏవి? ఒక మొట్టమొదటిది ఉపనిషత్తు, అది మూల గ్రంథం. దాన్ని బేస్ అయ్యి వచ్చినటువంటిది బ్రహ్మసూత్రాలు, దట్ ఈజ్ అనదర్ పాత్. మూడవది భగవద్గీత. సో ఈ మూడు కలిస్తే ప్రస్థానత్రయం. ఈ మూడిట్లో ఏ మార్గం నుంచి వెళ్ళినా యూ రీచ్ ద సేమ్ గోల్ అనే విషయాన్ని కూడా గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. సో ఈ ప్రస్తుతం ఎపిసోడ్లో భగవద్గీత గురించి కొంచెం పరిచయం చేస్తా. ఎందుకంటే భగవద్గీత మనకు అన్నిటికంటే ముఖ్యమైన పుస్తకం. ఎందుకంటే ఉపనిషత్తులు అనేటువంటివి, దాన్ని చదవాలంటే దానికి ఎంతెంతో వ్యాఖ్యలు అవసరం. దాన్ని చదివినా కూడా మనకు అంత సరిగా అర్థం కాకపోవచ్చు. ఒక గురువు దగ్గర అదే మనం కూర్చొని ఒక సంవత్సరం రెండేళ్ళు కూర్చొని చదివితే తప్ప అది అర్థం కానటువంటి పుస్తకాలు. అలాగే బ్రహ్మసూత్రాలు అనేటువంటి దానికంటే ఇంకా కఠినమైనటువంటి పుస్తకం అది. సో వాటిని పక్కన పెట్టి భగవద్గీత అనే దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రిటర్న్ ఫర్ ద కామన్ మ్యాన్. సో అందుకని దీని గురించి తెలుసుకోవాలి. సో మనకు భగవద్గీత అంటేనే ఒక చిన్న, మనకు మేధావులకు చాలామందికి మేధావులు ఉంటే, మనం చదువుకున్న వాళ్ళు, మనం అందరం మేధావులే అనుకోండి, మనకు ముఖ్యంగా ఒక ఇది వస్తుంది అన్నమాట, ఒక సమస్య వస్తుంది. భగవద్గీత అనేటువంటిది ఒక పెద్ద డిస్కషన్ కదా, ఒక పెద్ద ఫిలాసాఫికల్ డిస్కషన్ కదా. ఈ పెద్ద ఫిలాసాఫికల్ డిస్కషన్ అక్కడ యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు వాళ్ళిద్దరు కూడా అక్కడ యుద్ధరంగంలో ఉన్నప్పుడు, అటువైపు పాండవసేన ఒకవైపు కౌరవసేన వాళ్ళందరూ కూడా మొహరించి ఉన్నప్పుడు, ఈయన అర్జునుడు ఆ రెండు సైన్యాల మధ్య తన రథాన్ని అక్కడ స్థాపించమని తీసుకువెళ్ళమని చెప్పడము, సేనయోరు ఉభయోర్ మధ్య రథం స్థాపయ అంటే రథాన్ని అక్కడ తీసుకెళ్ళమని ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన శ్రీకృష్ణుడు అక్కడికి తీసుకెళ్ళడం, ఈయన రెండు వైపులో ఉన్నటువంటి సైన్యాన్ని పరికించడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ భగవద్గీతని ఇంత పెద్ద డిస్కషన్ జరిగిందా అని మనకు చాలా డౌట్లు ఉంటాయి. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇది అసలు భగవద్గీత అనేటువంటిది ఆ గ్రంథంలో లేనే లేదు, ఇదంతా ఏదో మధ్యలో ఎవరో పండితులు వాళ్ళు వీళ్ళు చూపించింది అని అంటుంటారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఏనుగును అస్సలు చూడలేదనుకోండి, ఏనుగును అసలు చూడనటువంటి వ్యక్తికి ఒక పెద్ద ఏనుగు చెవి చూపిస్తాం మనం. ఏనుగు చెవి చూపించి ఇది చెవి అంటాం అనుకోండి, చెవి అంటే వాడు ఏమంటాడు, దిస్ ఈజ్ సంథింగ్ అబ్సర్డ్ అంటాడు. సంథింగ్ అబ్సర్డ్, ఇల్లు ఇంత పెద్ద చెవి ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? దిస్ ఈజ్ సంథింగ్ అబ్సర్డ్ యు ఆర్ టెలింగ్ ఎలా, ఇది ఏదో సంథింగ్ ఎల్స్, ఇది చెవి కాదు ఇంకేదో అంటాడు అతను. మొత్తం ఏనుగును చూశాడు అనుకోండి, ఏనుగును చూస్తే ఓహో ఇంత పెద్ద ఏనుగు ఈ చెవి ఉన్నదిలే అని చెప్పని అతనికి అర్థమవుతుంది. సో ఆ విధంగా భగవద్గీత అనేటువంటిది ఎంత పెద్దది, ఎంత పరిమాణము, దాని కాంటెక్స్ట్ ఏమిటి, కాంటెక్స్ట్ అంటే దాని సందర్భం ఏమిటి అని మనకు తెలిస్తే దాని గురించి ఇలాంటి ప్రశ్నలు మనకు రావు. భగవద్గీత గురించి మొట్టమొదట ఓకే సైజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ భగవద్గీత సైజ్ ఎంత అండి, ఎంత పెద్ద గ్రంథం? మనం మామూలుగా పుస్తకాల్లో చూస్తుంటాం ఇంతలా గ్రంథాలు కనిపిస్తుంటాయి, దాన్ని చూసిన వెంటనే మనకు భయం అవుతుంది. సో
దాని గురించి వివరిస్తా. భగవద్గీత నిజంగా ఎంత పెద్ద గ్రంథం అంటే, నేను పాకెట్లో పెట్టుకొని వచ్చానండి ఈరోజు. దిస్ ఈజ్ ద భగవద్గీత ప్రింటెడ్ బై గీతా ప్రెస్ గోరఖ్పూర్. ఇది దీని రేట్ వచ్చి ఒక రూపాయి దీని విలువ. తర్వాత దీనిలో మామూలు ప్రింట్లోనే ఉన్నది, ఇదంతా కూడా మామూలు ప్రింట్లో ఉన్నటువంటిది. దీనిలో భగవద్గీత ఒకటే, యా భగవద్గీత మొత్తం అంతా దీనిలో ఈ పుస్తకంలో ఉన్నది. అంటే మామూలు ప్రింటెడ్ పేజెస్, మన టెక్స్ట్ బుక్ లాంటి పుస్తకంలో ప్రింటెడ్ పేజెస్ వస్తే దాదాపు ఒక 30 పేజెస్ వస్తాయి. ఒక 2 గంటల్లో మనం చదవగలిగినటువంటి పుస్తకం, 2-2.5 గంటల్లో చదవగలిగినటువంటి పుస్తకం అన్నమాట. మరి దాని గురించి వ్యాఖ్యలు చూస్తే, ఇది ఒక రకమైనటువంటి వ్యాఖ్య. ఈ పుస్తకం సైజ్ చూపించడానికి తెచ్చాను, ఇంత పెద్ద వ్యాఖ్య. సో దీని ఇది చూడండి, భగవద్గీత శాంకర భాష్యం అని దీని పేరు. సో ఇంత పెద్ద వ్యాఖ్యలు మరి దీనికి ఎలా వచ్చాయి, ఏమిటి అని చెప్పని మనం ఆలోచిస్తే, దాని గురించి కూడా మనం కొంచెం ఎందుకు వచ్చినాయి అని కొద్దిగా మనం దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఇంత చిన్న పుస్తకం కదా, మేమందరం మేధావులు కదా, మనకు అర్థం కాదా అని చెప్పని మనం అనుకోవచ్చు. పోతే ఇది ఎలాంటిదంటే, భగవద్గీత ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ రిలీజియస్ టెక్స్ట్ అండి. రిలీజియస్ టెక్స్ట్ అంటే మామూలుగా ఏదైనా మతానికి సంబంధించినటువంటి ఒక రిలీజియస్ టెక్స్ట్ మనం తీసుకుంటే, ఆ రిలీజియస్ టెక్స్ట్ను ఎనీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కెన్ రీడ్. పుస్తకం తీసుకొని చదువుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా మొదటి నుంచి చివరి వరకు చదివచ్చు దానిలో. ఎందుకంటే దానిలో గొప్పగా మన బుర్రను తొలిచేటువంటి మనకు కాంప్లికేటెడ్గా ఏదైనా ఇష్యూస్ కానీ, దానిలో టెక్నికల్ వర్డ్స్ కానీ ఇలాంటివి ఏముండవు. టెక్నికల్ వర్డ్స్ గొప్పగా ఏముండవు, మామూలుగా చదివేసేయచ్చు అనమాట. భగవద్గీత లాంటిది అది కాదనమాట, బికాజ్ ఇట్ ఈస్ ఎ సైన్స్, ఇట్ ఈస్ ఎ శాస్త్రం. సో దీనిలో అసలు మనిషి అంటే ఏమిటి, మనిషి స్వరూపం ఏమిటి, దానిలో తర్వాత మనిషికి 3 సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి గుణాలు అంటే ఏమిటి, తర్వాత భగవంతుని గురించి చెప్పేటప్పుడు భగవంతుని యొక్క హయ్యర్ లెవెల్ ఏమిటి, లోవర్ లెవెల్ ఏమిటి, హయ్యర్ లెవెల్లో సత్యము జ్ఞానము అనంతం అని చెప్పని మనం ఇదివరకు ఆ సిద్ధాంతం క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. సిద్ధాంతం మొట్టమొదటిగా చెప్పింది అందుకనే, ఎందుకంటే సిద్ధాంతం చెప్పకుండా మొట్టమొదట మన ప్రైమరీ బుక్స్, సెకండరీ బుక్స్ అని చెప్తే దాన్ని సరిగా మనం అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. అందుకనే నేను మొట్టమొదటిగా మన ఉపనిషత్తుల్లో కొన్ని మూలమైనటువంటి విషయాలు కొన్ని చెప్పాను, అసలు పరమాత్మ అనే దాన్ని ఏ విధంగా నిర్వచించారని చెప్పాను. సో అలాంటివి ఇందులో వస్తాయి. అసలు హయ్యర్ లెవెల్ ఆఫ్ బ్రహ్మ అంటే ఏమిటి, లోవర్ లెవెల్ అంటే ఏమిటి. లోవర్ లెవెల్ అంటే మనం మామూలుగా వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో మనం ఏదో దేవుడు అంటాము, రాముడు, కృష్ణుడు, ఇంకొక దేవుడు, మరొక దేవుడు అని మతం స్థాయిలో చెప్పుకునేటువంటిది ఏమిటి. దీనిలో ఇంకా చాలా టెక్నికల్ వర్డ్స్ వస్తాయి. టెక్నికల్ వర్డ్స్ క్షేత్రము, క్షేత్రజ్ఞుడని, ఇలాంటి పరాప్రకృతి, అపరాప్రకృతి అని చాలా టెక్నికల్ వర్డ్స్ వస్తాయి. అంతేకాకుండా ఇంకొక చోట భగవంతుడు నీ పాపాలను, నువ్వు చేసే పనులకి పాపాలకి భగవంతుడికి ఏమాత్రం సంబంధం లేదు, ఎందుకంటే మతంలో మామూలుగా ఏం చెప్తారంటే దేవుడు నీవు ఏమన్నా పాపాలు చేసినా కూడా నీ పాపాలన్నీ దేవుడు స్వీకరిస్తాడని చెప్తారు.